తెలుగు సినిమాకు శంకరాభరణం కే విశ్వనాథ్, తెలుగు సినిమాకు సాగర్ సంగమం కే విశ్వనాథ్, ఈశ్వరుడి పూజిస్తూ అలాగే ఈశ్వరుడితోనే మమైకమైనటువంటి వ్యక్తి కే విశ్వనాథ్, అలాగే ఈశ్వరునితో అనేకమైనటువంటి అనుబంధం, ఈశ్వరుని యొక్క రచనలతో అనుబంధం ఉన్నటువంటి, అలాగే కే విశ్వనాథ్తో అత్యధికంగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి తనికెళ్ళ భరణి గారు. లాస్ కావడం అనేది ఎంతవరకు అది మీకు మీ అనుబంధం? నేను ఆయనతో ఆయన డైరెక్షన్లో ఏం చేయలేదు కానీ ఆయనతో కలిసి నటించాను. మా మహర్షి విశ్వనాథ్ గారిని పెట్టి ఓ సినిమా డైరెక్ట్ చేసిన లగాయతు. యాక్చువల్గా మావాడు విశ్వనాథ్ గారి సినిమా చూసే ఇండస్ట్రీకి వచ్చాడు. తరచు దాదాపు లాస్ట్ ఇయర్ చాలాసార్లు నేను ఆయన ఇంటికి రావడం జరిగింది. ముఖ్యంగా నా ఆటగదరా శివ, శివతత్వాలు, శృంగార గంగావతరణం అవన్నీ వినిపిస్తుండేవాడిని. చాలా చాలా ఎంజాయ్ చేసేవాడైనా. ఆయన బయటికి కనపడ్డంత సీరియస్ మనిషి ఏం కాదు, చాలా సరదా మనిషి. తెలుగు చలనచిత్ర చరిత్ర ఒక సువర్ణాధ్యాయం శంకరాభరణం అయితేనేమి విశ్వనాథ్ గారు. ఆయన లేకపోవడం లోటే కానీ ఒక వ్యక్తి పరిపూర్ణమైన జీవితాన్ని అన్ని రకాలుగాను అనుభవించి కీర్తి ప్రతిష్టలు అయితేనేమి. పేరు తెలుసుకోగానే చేతులు ఎత్తి దండం పెట్టాల్సినంత మహానుభావుడు దాసనారాయణరావు. రాఘవేంద్రరావు ఒక మాస్ డైరెక్టర్స్ అయితే కే విశ్వనాథ్, బాపు బాలచంద్ర లాంటి క్లాస్, వీళ్ళంతా లో క్లాస్ అంటే కింద మాస్ సెక్షన్ కూడా వెళ్ళినటువంటి సినిమాలు తీశారు, అది ఎంతవరకు? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. మనం నాలుగు రకాల సినిమాలు ఉన్నందుకు మనం సంతోషించాలి. కాకపోతే విశ్వనాథ్ గారిది ఒక క్లాస్ ముద్ర. కాకపోతే తమాషా ఏమిటంటే శంకరాభరణం వచ్చిన కొత్తల్లో రిక్షా పుల్లర్స్ కూడా శంకరాభరణం పాటలు పాడుకోవడం అనేది చాలా, అంటే సంగీతాన్ని బాగా కిందకి దాకా కూడా తీసుకెళ్ళిపోయాడు ఆయన సినిమాతోటి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. మీరు తొలిసారిగా ఆయన కలిసిన సందర్భం ఏంది? అరే కలిసిన తర్వాత ఒక ఎగ్జైట్ అయిన ఫీల్ అయిన సందర్భం ఏముంటుంది సార్? విశ్వనాథన్ కలవకముందు ఆయన ఇల్లు చూస్తుండేవాడిని అక్కడ. చాలా చాలా ఆయన ఇంటికి హైదరాబాద్ నా గురువుగారు రాళ్ళపల్లి గారితో వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఇంట్లో ఇల్లు చూసే దండం పెట్టుకుంటుండేవాడు. అలాంటి నేను తనకల్ల భరణి గారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కే విశ్వనాథ్ లాంటి వ్యక్తి మరొకరు రారు. ఆయన సినిమాల ద్వారా తాను చూస్తూ ఆయన ఇంటి ముందరే ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన ఇంటి దగ్గర దర్శనం చేసుకునేటువంటి వ్యక్తిని అని ఆయన జ్ఞాపకాలని పంచుకుంటున్నారు తనకెళ్ళ భరణి. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్ ఎన్టీవీ కే విశ్వనాథ్ నివాసం నుంచి.